ఎన్టీఆర్ ని గౌరవించింది మోడీ ప్రభుత్వం. నందమూరి తారక రామారావు గారంటే ఒక దేవుడితో సమానం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఆయన ఎన్నో సినిమాల్లో దేవుడి వేషాలు వేశాడు. దేవుడికి ప్రతిరూపం ఎవరంటే ఆ ఆకారం అదంతా కూడా దేవుడిలాగా పోల్చుకుంటారు. అటువంటి ఎన్టీ రామారావు గారిని వెండి నాణేలు ముద్రించి మోడీ ప్రభుత్వం గౌరవించింది అని చెప్తున్నారు. ఎవరి ముందు చెప్తున్నారు మీరు? పక్కన ఎవరిని కూర్చోబెట్టుకు మాట్లాడుతున్నారు? సాక్షాత్తు ఎన్టీ రామారావు గారిని కసా 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 వెన్నుపోటు పొడిచినటువంటి, అతి క్రూరంగా నీచంగా హేయంగా పదవి నుంచి కింద పడదోసి పార్టీని లాక్కుని మానసికంగా కుంగదీసి చావుకు కారణమైన వ్యక్తిని పక్కన పెట్టుకుని మీరు ఎన్టీ రామారావు గారి గురించి మీరు చెప్తే ఎలా నమ్మాలి మీరు గౌరవిస్తున్నారని? ఎన్టీ రామారావు గారిని కూలదోసి పడదోసి సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు చనిపోయే ముందు జామాత దశమగ్గహ మీరు ఎవడన్నా నమ్మండి, నా అల్లుడు మాత్రం నమ్మబాకండి, వీడు పెద్ద గజదొంగ అని చెప్పని ఆయన చనిపోయే ముందు చివరి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తిని మీరు పక్కన కూర్చోబెట్టుకుని అతనితో చేతులు కలిపి మీరు రామారావు గారి గురించి మంచి మాట చెప్తే ఎలా నమ్మాలి? ఇంతమందికి భారతరత్న ఇచ్చారని చెప్తున్నారే, మరి మోడీ గారు మీరు ఎన్టీ రామారావు గారి మీద మీ గౌరవం ఉంటే ఎందుకు భారతరత్న ఇవ్వలేదు? మీరు ఇవ్వాలి కదా. ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడికి వచ్చి రామారావు గారి గురించి ఏయో కబుర్లు చెప్తారు. ఎవరి గురించి మీరు వచ్చింది ఇక్కడికి? సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి వ్యతిరేకంగా రాజకీయాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించాడు. ఆయనకి కృష్ణా జిల్లాలో ఒక జిల్లాను మెడగొట్టి ఒక జిల్లాకి నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టి గౌరవించినోడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరెవరితో చేతులు కలిపారు? ఎన్టీ రామారావు గారిని కుట్రలతో కూలదోసి కసా 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 రాజకీయంగా వెన్నుపోటు పొడిచి మానసికంగా కుగ్గదీసి మరణానికి కారణమైన పక్కన పెట్టుకుని అతనితో చట్టాపట్టాలు వేసుకుంటూ రామారావు గారి గురించి మీరు మంచి మాటలు చెప్తారు. అలాగే మీరు మాట్లాడతారు.